కంట్రోల్ రూము ఒక కోటయ్య అనే రైతుకు సంబంధించి ఆ రైతు యొక్క అనుమతితో ఖాళీ స్థలంలో పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఆ రైతు 14 ఎకరాలు ఒక వ్యక్తి నుంచి కౌలుకు తీసుకొని అందులో ఒక 3-4 ఎకరాల స్థలంలో ఖాళీ స్థలంలో అతని అనుమతి మేరకు పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అదే రైతు నిన్న మార్నింగు దాదాపు 10 గంటల సమయంలో బాగా వెనకాల 14 ఎకరాల్లో బాగా వెనకాల అతను ఎంట్రీ తాగడం జరిగింది. తాగినట్టు చెప్తున్నారు వాళ్ళ సమ్ పెస్టిసైడ్ ఆయన తాగి దాని తర్వాత చనిపోయినాడు అనేది తెలిసిన సమాచారం. దాని మీద పోలీస్ శాఖ కేసు కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఎందుకు ప్రెస్ మీట్ తీసుకున్నా అంటే పోలీస్ శాఖను నిర్వీర్యం చేసేలాగా పోలీస్ శాఖని నిందిస్తూ పోలీస్ శాఖ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక విష ప్రచారం అనేది నిన్నటి నుంచి జరుగుతామని దాన్ని క్లారిఫై చేయడానికి మీకు మీ ముందుకు వచ్చాను. వాస్తవానికి పోలీస్ శాఖలో నిన్న మొన్న 2 రోజులు 24 గంటలు రాత్రింబగళ్ళు మేల్కొనేసేసి పోలీస్ శాఖ అత్యంత సమర్థవంతంగా నిన్న సేవలు అందించడం జరిగింది. అయితే ఈ విషయానికి వచ్చేటప్పటికీ అతని అనుమతితో 4 ఎకరాలు పోలీస్ కంట్రోల్ రూమ్ తీసుకోవడం జరిగింది. ఇతను వెనకాల పురుగు మందు సేవించడం జరిగింది. అయితే మీకు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను. పురుగు మందు సేవించిన తర్వాత పక్కన ఒక అతను పాలేరు పున్నారావు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ పాలేరు ఇమీడియట్గా అక్కడే ఇన్స్పెక్టర్ ఉన్నాడు, తెనాలి ఇన్స్పెక్టర్ అందుకే పిలిపించాను. తెనాలి 1-1 ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆ కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాలనే ఉన్నాడు. ఈయనకి చెప్పొచ్చు లేదంటే మిగతా పోలీస్ సిబ్బంది చెప్పొచ్చు. అయితే అతను ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో, కోటైన మృతుడు ఉన్నాడో అతని కొడుక్కి ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా తాగున్నాడు మీరు రాండి అని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని అక్కడున్న ఎస్ఐకో లేదంటే ఇన్స్పెక్టర్కో అక్కడ పోలీస్ సిబ్బంది 100 మంది ఉన్నారు. ఎవరికి చెప్పకుండా వారు దాదాపు 25 నుంచి 30 నిమిషాలు పోలీసు వారికి తెలియదు అసలు. ఇతను కొడుకు ఫోన్ చేయడం, కొడుకు రావడం, బైక్ తీసుకునేసేసి కొడుకు వచ్చాడు. ఆ సందర్భంలో మధ్యలో 2-3 చెక్ పోస్టున్నాయి. నిన్న మోటార్ సైకిల్స్ కొండ మీదకి అనుమతించలేదు, ఎందుకంటే వేలాది మోటార్ సైకిల్స్ కాబట్టి ఇబ్బంది కాబట్టి అది మనము 2-వీలర్స్ ఆలోచించలేదు. ఆ సందర్భంలో ఇతను మధ్యలో 2 చెక్పోస్ట్ దగ్గర పోలీస్ శాఖ ఆపడం జరిగింది. ఆపితే మా ఫాదర్ ఇట్లా పెస్టిసైడ్ తీసుకున్నాడని ఫోన్ వచ్చింది, నేను పోవాలంటే ఇమీడియట్గా వదలడం జరిగింది. సో అతను వచ్చాడు, వచ్చి లోపలికి పోతే అతను పురుగు మందు సేవించున్నాడు కాబట్టి ఇమీడియట్గా అతన్ని భుజాల మీద వేసుకుని మీకు నేను వీడియోలు చూపిస్తాను. పోలీస్ శాఖ పోలీస్ సిబ్బంది భుజాల మీద వేసుకునేసి అతన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఒక ఎలక్ట్రిసిటీ వాళ్ళ వెహికల్ ఉండింది, ఆ వెహికల్ని కొద్దిగా లోపలికి తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ప్రాణాన్ని కాపాడాలనే ఆతృతతో వెహికల్ లోపలికి తీసుకోవడం జరిగింది. లోపలికి తీసుకున్న క్రమంలో కొంత కనకాంబరం పంట ఉంది, ఒక 30 సెంట్లలో 20 రోజుల నుంచి 25 చిన్న చిన్న నారు పోసి 20-25 రోజుల పంట ఉంది. దానికి పోలీస్ శాఖ ఆ వెహికల్ని లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. ఒక 2 లైన్లు కనకాంబరం పంటలో నుంచి ఇతన్ని కాపాడాలనే ఆతృతతో లోపలికి పోవడం జరిగింది. అతన్ని వేసుకునేసి ఇమీడియట్గా ఫిరంగిపురం తీసుకెళ్ళడం జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. సో దీన్ని ఎంత కట్టుకథలు అల్లి 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 వేసేసి ఒక విష ప్రచారం మొదలుపెట్టడం అనేది చాలా బాధాకరం. పోలీస్ శాఖలో ఎవరైనా తప్పు చేస్తే ప్రజలు చెప్పనవసరం లేదు, మా అంతటా మేమే శిక్షిస్తాము. మొన్న ఒక ఇన్స్పెక్టర్ ఒక చిన్న తప్పు చేసిన దానికి సస్పెండ్ చేయడం జరిగింది. 2 డేస్ క్రితం సత్యనపల్లిలో 2 కానిస్టేబుల్స్ వెహికల్ చెకింగ్లో డబ్బులు వసూలు చేస్తుంటే క్రిమినల్ కేసు కట్టి మరీ సస్పెండ్ చేయడం జరిగింది. అది పోలీస్ శాఖ నిబద్ధత, అది దయచేసి గమనించాలి. ఎందుకంటే ఈ ఇష్యూలో కూడా నేను డిఎస్పీని విచారణాధికారికి నియమించేసి ఇన్వెస్టిగేట్ చేయిస్తున్నాం. మాటకి 5 నిమిషాలకు ఒక కొత్త స్టోరీ కథనం. మాబ్ సైకాలజీలో కొందరు రెచ్చగొట్టేసేసి ఈ పోలీస్ శాఖ మీద ఉసిగొల్పి ఏదేదో కట్టుకథలు అల్లించడం అనేది చాలా శోచనీయం. కొట్టి చంపారు, ఎవరు కొట్టినారు? ఎవరు లేరు, నేను ఆయన పున్నారావు అని ఆయన ఎవరు లోపల నుంచి వచ్చారో ఆ పున్నారావే చెప్తున్నాడు. పున్నారావే పోలీసు కొట్టింది అంతా ఏం లేదు. ఇదంతా కొత్త కొత్త కథలన్నీ అల్లేసేసి
తర్వాత హెలిప్యాడ్ దించడానికి అతనికి అసలు హెలిప్యాడ్ వేరు, ఈ స్థలం వేరు. హెలిప్యాడ్కి దాదాపు 0.5 కిలోమీటర్ దూరంలో ఈ స్థలం ఉంది. దాదాపు 700 మీటర్ల దూరంలో హెలిప్యాడ్కి దీనికి స్థలం మధ్యలో అంత గ్యాప్ ఉంది. హెలిప్యాడ్ దించడానికి రైతు పొలము తీసుకున్నారని ఒకటి రాస్తారు. ఇంకోటి ఏం రాస్తారు, కనకాంబరం పంట తొక్కిచ్చేసేసారు, పోలీసు అంతా తొక్కేసేసారు అనేది. అసలు వెనకాలకి అసలు పోలీస్ శాఖ పోనే లేదు. అక్కడ ఒక 2 ఎకరాల్లో బొప్పాయి తోట ఉంది. ఆ బొప్పాయి తోటలో ముందు రోజు ప్రజలు పోలీసులు అందరూ కూడా వాళ్ళు కొంటే కొందరు బొప్పాయి పండ్లు కొనుక్కున్నారు. ఆమె ఏమన్నా వస్తారేమన్నా దీంతో ఎవరైతే మృతుడి భార్య, ఆమె పోలీసుకి సార్ ఎవరు రాకుండా చూడంటే మైక్లో అనౌన్స్ చేయడం జరిగింది. మైక్లో అనౌన్స్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి పోకూడదని. అప్పటికి పోయింటే కూడా ఒకటి ఇద్దరు పోయింటే పోయి సేద తీర్చడానికి విపరీతం ఎండ, నిన్న మొన్న 2 డేస్ విపరీతం ఎండ ఉంది. సేద తీరడానికి అక్కడ పోయేసేసి కూర్చొని ఉండే అవకాశం ఉంది. సో అంత మాత్రాన దాన్నే పోలీసులు కొట్టినారు కాబట్టి చచ్చిపోయినారని ఒకటి, లేదంటే కనకాంబరం పంట తొక్కిచ్చేసారు కాబట్టి ఇతను చనిపోయాడని, లేదు ఆ బొప్పాయి పండు కోసేశారని చనిపోయారు. ఒక్కొక్క కథ నిమిషానికి ఒక కథ, చాలా విష ప్రచారం జరిగింది. అది చాలా గర్హనీయం. పోలీస్ శాఖ ఇప్పుడు కూడా నిబద్ధతతో వ్యవహరిస్తాం, బాధ్యత వ్యవహరిస్తాం. ఎందుకంటే 2 డేస్ దాదాపు 1000 మంది పోలీసులు నిద్రాహారాలు మాని పనిచేసి ఇటువంటి విష ప్రచారం అనేది చాలా తప్పు. ఏదైనా స్కోర్స్ సెటిల్ చేసుకోవాలంటే లెట్ దెమ్ సెటిల్ ద స్కోర్స్, బట్ పోలీస్ మీద అనవసరంగా నింద మోపడం శోచనీయం. అయినా కూడా అప్పటికి కూడా వాళ్ళు ఏమి చెబితే కంప్లైంట్ అదే రాశాం, పోలీసు మీద డౌట్ వస్తే అదే రాశాం, ఇంక్వెస్ట్లో అదే రాశాం. రేపు డిఎస్పీతో విచారణ చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో చాలా పారదర్శకంగా చేస్తాం. కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాం. ఎంత ఆదుర్త పిఎంని వీడియోగ్రఫీ తీయించి మరీ పోస్ట్ మార్టం చేపించాం. సో దయచేసి ఇటువంటి ప్రచారాలు మానుకోవాలి. పోలీస్ శాఖని నిర్వీర్యం చేస్తే సమాజం నిర్వీర్యం అయిపోతున్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ శాఖని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే పోలీస్ శాఖే కాదు సమాజం మొత్తం కుప్పకూలిపోతున్న విషయాన్ని గమనించాలి. నిన్న 100,000 మంది వచ్చారు. 100,000 మందిలో అన్ని వెహికల్స్ పోలీస్ శాఖ లేకపోతే మొత్తం వెహికల్స్ లోపలిపోతాయి. ఇంకా పండగనే జరగదు, ఫెస్టివల్ జరగదు. కకావికరం, సమాజం కకావికరం అయిపోతున్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా గర్హనీయము. ఒకవేళ నిజంగా ఒక 10-20 బొప్పాయికాయలు కోసుంటే 10 × 100 రూపాయలు 100 రూపాయలకి అతను మనస్తాపం చెందుతాడా? ఇదంతా కూడా లేనిపోని పికార్. అప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఇలా ఉంది సార్ పరిస్థితి, ఇమీడియట్గా 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. మానవత దృక్పథంతో ప్రకటిస్తే మళ్ళీ దాని మీద ఇంకొక ఇదన్నమాట. సో దయచేసి ఇటువంటి పని కట్టుకునేసేసి విష ప్రచారం చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు వివిధ కారణాలు ఉండొచ్చు, అది ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. పోలీసు వాళ్ళు కొట్టినారంటే ఎవరు చూశారు? కొట్టినట్టు ఎవరైనా చూశారు చెప్పండి. పోలీసు వాళ్ళు కొట్టినట్టు ఎవరైనా చూశారు చెప్పండి. పోలీసు కొట్టడానికి అవసరం ఏంటంటే పక్కన పున్నారావు అనే అతను ఉన్నాడు, అతను చెప్పాడా? సో ఇష్టం వెనక, ఇప్పుడు ఒక 100 మంది ఉంటారు, 150 మంది ఉంటారు, వెనక నుంచే పోలీసు కొట్టి చంపారని ఒక అంటే పోలీసు కొట్టి చంపారు అందరు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎటు పోతున్నాం మనం? సమాజంలో ఒక విష ప్రచారం, సోషల్ మీడియా విష ప్రచారం, విపరీత విష ప్రచారం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.